ప్రకాశం జిల్లా కందుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఉప్పుచెరువు ప్రాంతానికి చెందిన 52 మంది తుఫాన్ బాధితులకు ప్రభుత్వ ఆదేశం మేరకు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి 500 రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం 25 నాటికి లబ్ధిదారులకు నివేస స్థలాలను అందజేస్తామని అన్నారు. రామాయపట్నం పోర్ట్ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి పరిశ్రమలు కూడా ప్రకాశం జిల్లాలోనే ఉండేటట్లు చేస్తానని అన్నారు. ఏక వ్యక్తి పోరాటం కన్నా కూడా సంయుక్త పోరాటం ఎప్పుడూ కూడా సత్ఫలితాలను ఇస్తుంది. స్థితి రాకుండా ఉండాలి, ఆ పరిస్థితికి దోవ తీయకుండా ఉండాలని ఇప్పటికే నాకు కొంతమేరకు ఫోర్ట్ హెచ్చిస్తూ నాకు ఒక స్పష్టమైన హామీని వాళ్ళు నాకు కలిగించారు. ఆయనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే దీనికి ఉన్నారో, సీఈఓగా ఉన్నారో, గరుగ్ గారు కూడా తప్పకుండా మీ ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా మనం తీర్చిదిద్దుకున్న తర్వాత మిగతా ప్రాంతాల గురించి ఆలోచిస్తాం, కానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వమని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి నా పోరాటంలో సహకరిస్తున్న వారికి లేక వాళ్ళు ఒక సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడి వాళ్ళు కూడా మద్దతు తెలిపిన దానికి అందరికీ కూడా వారితో పాటు ఈ వార్తల్ని జరగాలని జరిగితే బాగుందని మన ప్రాంతం కూడా బాగుపడుతుందని మనకు కూడా మేలు జరుగుతుందని ఆలోచించిన ప్రతి పత్రిక విలేకరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా ధన్యవాదాలు. నమస్కారం. వెంటనే ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. మరి చెరువులు కూడా వేస్ త్రీ కింద మరి సిద్ధంగా మరి ఒక 5 చెరువులు మనకి మంజూరై సిద్ధంగా ఉన్నాయి. ఇలాగే వ్యవసాయ రంగంలో రైతాంగానికి, ఈ యొక్క సంక్షేమ రంగంలో పేదవారైన వారికి అన్ని రకాలుగా ఉపయోగపడాలని ప్రతి కుటుంబానికి 75,000 నుంచి 150,000 రూపాయల వరకు కూడా వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేలు జరిగే కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆర్థిక వెలుగులు చూస్తున్నాడన్న సంగతి ఈ యొక్క తుఫాను ప్రళయంలో ఆ దుమ్ము ఎగిరి వేసిన వారి మొహానే పడుతుందన్న వాస్తవాన్ని గమనించి మద్దతుగా తమగా నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలకి మీరు బలీయంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.